ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ప్రతినిధి టూ నటీనటుల విషయానికి వస్తే నారా రోహిత్ సిరి దినేష్ తేజ్ సప్తగిరి జ్యూషుష్యామి గుప్తా తనికెల భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తూతరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమ్మడి శెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్సేన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సీఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రోహిత్ చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థని ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెలకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి అనగానే సహజంగానే ఇది ఒక పార్టీ అనుకూలంగా ఓ అంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన కొడుకుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీకో ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తలదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్పాన్ని చాటి చెబుతాయి ఇక ద్వితీయార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి లేకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మలచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఒక సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్తున వెనుక అనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన సగటు చిత్రం ఇది ఇక ఎలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం ఆకట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికి హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిరియల్లా సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆ ఒక కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుసేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలు అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారా రోహిత్ సిరి దినేష్ స్టేజ్ సప్తగిరి జీషుష్యామి గుప్తా తనిఖెల భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తదితరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమడిశెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్ జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సిఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రోహిత్ చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెలకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి అనగానే సహజంగానే ఇది ఒక పార్టీ అనుకూలంగా ఉంటుందనే వాంచనాలలో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అంతకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన కొడుపుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీకు ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తనదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్పాన్ని చాటు చెబుతాయి ఇక నిత్యార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి లేకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మరిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఓ సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్నం వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన తగటు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహా పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం ఆపట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికి హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిల్లా సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుసేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలు అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే రోహిత్ సిరి లెల్ల దినేష్ స్టేజ్ సప్తగిరి జ్యూషుష్యామి గుప్తా తనిఖీల భరణి ఉదయ్ బాను ఇంద్రజ రఘుబాబు తూధరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చంబడిశెట్టి నిర్మాతలు రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్ట్ జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సిఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తుంది వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారావు చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెరకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి అనగానే సహజంగానే ఇది ఒక పార్టీ అనుకూలంగా ఓ అంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన కొడుకు పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీగా ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తనదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్పాన్ని చాటి చెబుతాయి ఇక ద్వితీయార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి లేకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మరిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఒక సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్నం వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన తగటు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహా పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం ఆపట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికి హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిల్లా సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుసేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలో అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే రోహిత్ సిరి లెల్ల దినేష్ తేజ్ సప్తగిరి జ్యూషుషేన్ గుప్తా ఉదయ్ ఉదయ్భాను ఇంద్రజ రఘుబాబు తూతరుడు సంగీతం మహతి వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చంబడిశెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్ట్స్ జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సిఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమయం సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై అత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారావు చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెరకెక్కింది అందులో మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి అనగానే సహజంగానే ఇది ఓ పార్టీ అనుకూలంగా ఉంటుందనే అంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన పొడుగుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీకో ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తరదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్పాన్ని చాటి చెబుతాయి ఇక ద్వితీయార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రులు క్యాంప్ ఆఫీసులో బామ్ పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి లేకపోవడం వంటి విషయాలు ఆ సంబంధంగాని అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మలిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఒక సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్తున వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన సగటు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం ఆకట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికి హైలెట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిల్లా సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుషేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలు అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారా రోహిత్ సిరి లెల్ల దినేష్ స్టేజ్ సప్తగిరి ద్యుశుషేన్ గుప్తా తనికెల భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తూతరుడు సంగీతం మహతి వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చంబడి శెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్స్ జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సీఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సై సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రోహిత్ చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థని ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెరకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి అనగానే సహజంగానే ఇది ఒక పార్టీ అనుకూలంగా వింటుందనే వాంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అంగకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన కొడుకుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీకో ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థల్ని తలదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్సాన్ని చాటి చెబుతాయి ఇక ద్వితీయార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్రమంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి తెలియకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మలిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఒక సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్తున వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన సగటు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం ఆకట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికే హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటక్ బాగుంది కథానాయక సిరియల్లా సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుసేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలు అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారా రోహిత్ సిరి దినేష్ స్టేజ్ సప్తగిరి జీశుషేని గుప్తా తనిఖీల భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తూ సంగీతం మహతి వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చంబడిశెట్టి నిర్మాతలు రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్ జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సిఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రోహిత్ చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెలకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి అనగానే సహజంగానే ఇది ఒక పార్టీ అనుకూలంగా వింటుందనే ఓ అంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అంతకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన కడుపుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీగా ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తనదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కళం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్పాన్ని చాటు చెబుతాయి ఇక నిత్యార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి లేకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మలిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడు కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఓ సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్తున వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన తగటి చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులు ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం ఆపట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికి హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిల్లా సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుషేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలో అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే రోహిత్ సిరి లెల్ల దినేష్ స్టేజ్ సప్తగిరి జ్యూషుషేమి గుప్తా తనిఖీల భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తుదితరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమడిశెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్స్ అయిన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సిఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తుంది వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రావు చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెరకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి కలయిపోనగానే సహజంగానే ఇది ఓ పార్టీ అనుకూలంగా వింటుందనే అంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన పొడుపుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీకో ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తలదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్పాన్ని చాటి చెబుతాయి ఇక ద్వితీయార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి తెలిగిపోవడం వంటి విషయాలు ఆ అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మరిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఓ సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్నం వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన తగటు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులు ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం ఆపట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికి హైలెట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిల్లా సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుషేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలో అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారా రోహిత్ సిరి లెల్ల దినేష్ సప్తగిరి జ్యుశుషేన్ గుప్తా భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తూదితరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమ్మడి శెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్స్ జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సిఇఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై అత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రోజు చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెలకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి కలయిపోనగానే సహజంగానే ఇది ఓ పార్టీ అనుకూలంగా ఓ అంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన ఆ పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీగా ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తనదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్సాన్ని చాటి చెబుతాయి ఇక ద్వితీయార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి లేకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మరిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఒక సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్తున వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన సగటు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం ఆకట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికి హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిరీల సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుసేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలో అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధి ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారా రోహిత్ సిరి దినేష్ స్టేజ్ సప్తగిరి గుప్తా తనికెల భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తుదితరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమడి శెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్ జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి ప్రీలాస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సిఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సై సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై అత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రోహిత్ చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెరకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి అనగానే సహజంగానే ఇది ఒక పార్టీ అనుకూలంగా ఓ అంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన కొడుకుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీకో ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తలదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగ భాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్సాన్ని చాటి చెబుతాయి ఇక ద్వితీయార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి తెలియకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మరిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఓ సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్తున వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన సగటు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం రాబట్టుకుంటుంది భావోద్వేగాలు కోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికే హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయక సిరీల సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఒక కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుసేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలు అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధి ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారా రోహిత్ సిరి లెల్ల దినేష్ స్టేజ్ సప్తగిరి జ్యూషుషేని గుప్తా తనిఖీల భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తూ సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమడి శెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్సేన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సిఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమ సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెలకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి అనగానే సహజంగానే ఇది ఓ పార్టీ అనుకూలంగా వింటుందనే వాంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన పొడుగుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీకో ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థల్ని తలదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుక్ చాటు చెబుతాయి ఇక నిత్యార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్రమంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి గిట్లేకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మలిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడు కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఓ సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్తున వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన తగటు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం రాబట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికే హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిల్లా సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుషేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలో అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారా రోహిత్ లెల్ల దినేష్ స్టేజ్ సప్తగిరి జీశుశేని గుప్తా తనిఖీల భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తూతరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమడిశెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖాట్స్ జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సీఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమ సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రావు చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెలకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి కలయిపోనగానే సహజంగానే ఇది ఓ పార్టీ అనుకూలంగా వింటుందనే వాంచలో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన పొడుపుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీకో ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థల్ని తలదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్పాన్ని చాటి చెబుతాయి ఇక నిత్యార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్రమంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి తెలిగిపోవడం వంటి విషయాలు సంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మరిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఓ సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్నం వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన తగడు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులు ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం రాబట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికి హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిరి సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుసేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలో అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే రోహిత్ సిరి లెల్ల దినేష్ తేజ్ సప్తగిరి జ్యూషుషేమి గుప్తా తనికెల భరణి ఉదయ్భాను ఇంద్రజ రఘుబాబు తూదితరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమడి శెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్ట్స్ జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సిఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమయం సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రోహిత్ చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెలకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి కలయి కానగానే సహజంగానే ఇది ఒక పార్టీ అనుకూలంగా ఉంటుందనే వాంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన పొడుపుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీకో ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తలదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్సాన్ని చాటి చెబుతాయి ఇక నిత్యార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్రమంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి లేకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేసాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మరిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఓ సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్తున వెనక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన తగటు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులు ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం ఆపట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికి హైలెట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిల్లా సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుషేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలో అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారా దినేష్ స్టేజ్ సప్తగిరి జీశుషేమి గుప్తా తనిఖెల భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తూధరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమడిశెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్ట్ జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సీఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమ సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రోహిత్ చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెలకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి కలిగిపోనగానే సహజంగానే ఇది ఒక పార్టీ అనుకూలంగా ఉంటుందనే ఓ అంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన పొడుగుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీకో ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తలదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్తాన్ని చాటిచెపుతాయి ఇక ద్వితీయార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేలుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి తెలిగిపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మరిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఓ సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్నం వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన సగటు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన తరహా పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం రాబట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికి హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిరీల సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుషేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలో అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారా రోహిత్ సిరి దినేష్ స్టేజ్ సప్తగిరి జీషుషేమి గుప్తా తనిఖెల భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తూధరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమడి శెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే అని సేన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సిఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమయం సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రోహిత్ చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థనే ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెలకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి అనగానే సహజంగానే ఇది ఒక పార్టీ అనుకూలంగా ఉంటుందనే అంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన పొడుపుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీకో ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తలదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగ భాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్తాన్ని చాటి చెబుతాయి ఇక ద్వితీయార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థ గీత లేకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మరిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఓ సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్తున వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన సగటు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం రాబట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికి హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయక సిరీల సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుషేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలు అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధి ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారోహిత్ సిరి లెల్ల దినేష్ స్టేజ్ సప్తగిరి జీషుషేని గుప్తా తనిఖీల భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తూ సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమ్మడి శెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే కార్సేన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సిఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రోహిత్ చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెలకెక్కింది అందులో కామన్ కామన్మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి అనగానే సహజంగానే ఇది ఒక పార్టీ అనుకూలంగా వింటుందనే వాంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన పొడుగుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీకో ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థల్ని తలదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం చాటు చెబుతాయి ఇక నిత్యార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్రమంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి గిట్లేకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మలిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఓ సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్తున వెనుక ఎవరున్నారన్న విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన తగటు చిత్రం ఇది ఇక ఎలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం ఆకట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికే హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గటక్ బాగుంది కథానాయిక సిల్లో సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుషేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఒక కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలు అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారోహిత్ సిరి లెల్ల దినేష్ స్టేజ్ సప్తగిరి జీశుశేని గుప్తా తనిఖీల భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తూతరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమడిశెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖాడ్స్ అయిన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సీఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రావు చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెలకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి కలయిపోనగానే సహజంగానే ఇది ఒక పార్టీ అనుకూలంగా ఉంటుందనే వాంచనాలలో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన పొడుపుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీకో ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తలదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్పాన్ని చాటు చెబుతాయి ఇక నిత్యార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేలుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్రమంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి తెలిగిపోవడం వంటి విషయాలు ఆ అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మరిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఓ సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్నం వెనుక ఎవరున్నారన్న విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన తగడు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులు ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం ఆకట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికి హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటక్ బాగుంది కథానాయిక సిరి సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుసేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలో అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే రోహిత్ సిరి లెల్ల దినేష్ తేజ్ సప్తగిరి జ్యుశుషేమి గుప్తా తనికెల భరణి బాను ఇంద్రజ రఘుబాబు తుదితరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమడిశెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్స్ అయిన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సిఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమయం సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రోహిత్ చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెలకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి అనగానే సహజంగానే ఇది ఒక పార్టీ అనుకూలంగా ఉంటుందనే అంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన ఆ పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీకో ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తలదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్పాన్ని చాటి చెబుతాయి ఇక ద్వితీయార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రులు క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి లేకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మలిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడు కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఒక సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాదిన వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన సగటు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం కాబట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికి హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గటక్ బాగుంది కథానాయిక సిల్లా సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుసుకునేది ఇక సచిన్ కేడ్కర్ విసుషేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలు అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారా రోహిత్ సిరి లెల్ల దినేష్ తేజ్ సప్తగిరి జ్యూషుషేన్ గుప్తెల భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తూధరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమడి శెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్సాన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి ప్రీలాస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సిఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సై సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రోహిత్ చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెలకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి అనగానే సహజంగానే ఇది ఓ పార్టీ అనుకూలంగా ఉంటుందనే ఓ అంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన పొడుగుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీగా ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తనదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్పాన్ని చాటి చెబుతాయి ఇక ద్వితీయార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి తెలియకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మరిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఓ సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాయించిన వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన సగటు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం ఆపట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్ధంలో ఆయన నటన చిత్రానికి హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిరి సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆ ఒక కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుసేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలు అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటనాడు కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారోహిత్ సిరి లెల్ల దినేష్ స్టేజ్ సప్తగిరి జీశుశాని గుప్తా తనిఖీల భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తూ సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమడిశెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖాట్ జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలైన్స్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సీఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమ సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రోహిత్ చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెలకెక్కింది అందులో కామన్ కామన్మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోగి మూర్తి అనగానే సహజంగానే ఇది ఓ పార్టీ అనుకూలంగా ఉంటుందనే అంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన పొడుగుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీకో ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థల్ని తలదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్పాన్ని చాటు చెబుతాయి ఇక నిత్యార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రులు క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి గిట్లేకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మలిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఓ సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్తున వెనుక ఎవరున్నారన్న విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన తగటు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం ఆకట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికే హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటక్ బాగుంది కథానాయిక సిల్లో సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆ కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుసేణ్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలో అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధి ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారా సిరి లెల్ల దినేష్ స్టేజ్ సప్తగిరి జీశుషేని గుప్తా తనిఖీల భరణి ఉదయ్ బాను ఇంద్రజ రఘుబాబు తూతరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమడిశెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్డ్స్ జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సీఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తుంది వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమ సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రావు చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెరకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి అనగానే సహజంగానే ఇది ఒక పార్టీ అనుకూలంగా ఉంటుందనే వాంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన పొడుపుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీకో ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తలదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్తాన్ని చాటి చెబుతాయి ఇక నిత్యార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్రమంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి లేకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మలిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడు కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఓ సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్నం వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన తగటి చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులు ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం ఆకట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికి హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిరి సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆ ఒక కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుసేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఒక కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలో అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే రోహిత్ సిరి లెల్ల దినేష్ తేజ్ సప్తగిరి జ్యూషుషేమి గుప్త తనికెల భరణి ఉదయ్భాను ఇంద్రజ రఘుబాబు తుదితరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమడి శెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్ట్స్ అయిన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సీఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమయం సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రోహిత్ చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెలకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి కలయిపోనగానే సహజంగానే ఇది ఒక పార్టీ అనుకూలంగా ఉంటుందనే వాంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన కొడుకుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీకో ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తలదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుస్తాన్ని చాటి చెబుతాయి ఇక ద్వితీయార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రులు క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి లేకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మలిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడు కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఒక సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాదిన వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన సగటు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం కాపట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికి హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిల్లా సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుషేన్ గుప్తా అజయ్ గోస్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలు అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారా రోహిత్ సిరి లెల్ల దినేష్ తేజ్ సప్తగిరి గుప్తా తనికెల భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తూధరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చంబడి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్స్ జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సీఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమ సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై అత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రోహిత్ చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెలకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి అనగానే సహజంగానే ఇది ఒక పార్టీ అనుకూలంగా ఓ అంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన పొడుపుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీగా ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తలదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుస్తకాన్ని చాటి చెబుతాయి ఇక ద్వితీయార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి లేకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మరిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఒక సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్నం వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన సగటు చిత్రం ఇది ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్ట్లో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం ఆకట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్ధంలో ఆయన నటన చిత్రానికి హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిల్లా సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆ ఒక కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుసేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలు అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటనాడు కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారా రోహిత్ సిరి లెల్ల దినేష్ చేప్తగిరి జీషుష్యామి గుప్తా తనిఖెల భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తదితరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమడిశెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్ జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సిఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమ సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రోహిత్ చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెరకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి అనగానే సహజంగానే ఇది ఒక పార్టీ అనుకూలంగా ఉంటుందనే అంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన పొడుపుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీగా ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తలదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్సాన్ని చాటు చెబుతాయి ఇక నిత్యార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి లేకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మలిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఒక సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్తున వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన తగటు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం కాబట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికే హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిల్లా సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆ ఒక కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుషేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలు అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారా సిరి లెల్ల దినేష్ స్టేజ్ సప్తగిరి జ్యూషుశ్యామి గుప్తా తనిఖీల భరణి ఉదయ్ బాను ఇంద్రజ రఘుబాబు తూధరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమడిశెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్ట్స్ అయిన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సిఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తాయి వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రావు చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెరకెక్కింది అందులో కామన్ మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి కలయిక అనగానే సహజంగానే ఇది ఒక పార్టీ అనుకూలంగా వింటుందనే అంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన కొడుకుగా పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీకో ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థలని తరదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగ భాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుగులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్పాన్ని చాటి చెబుతాయి ఇక నిత్యార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి లేకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మలిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఓ సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాదిన వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన తగటు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం ఆకట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికి హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిల్లా సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుసుకుని ఇక సచిన్ కేడ్కర్ విసుషేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఒక కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలు అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారా రోహిత్ దినేష్ తేజ్ సప్తగిరి గుప్తా తనికెల భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తూతరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమడిశెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్ట్స్ అయిన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి రీలాస్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరుకోరి సీఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రావు ఇచ్చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం చెదరికెక్కింది అందులో మెన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే ఊపిడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి అనగానే సహజంగానే ఇది ఓ పార్టీ అనుకూలంగా ఉంటుందనే ఓ అంచనాల్లో ఉంటారు చాలామంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన ఆ పదవి చేపట్టలేకపోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసిన దానికి కూడా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఏ ఒక పార్టీగా ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థల్ని తనదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు కత్తి పడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడు పాత్ర నైజాన్ని జర్నలిజం పుప్పాన్ని చాటి చెబుతాయి ఇక ద్వితీయార్థంపై ఆసక్తిగా ఉంటుంది అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మారి నాటకీయంగా మారిపోతుంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేరుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి తెలియకపోవడం వంటి విషయాలు సంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి మరి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాన్ని మలిచినట్టుగా అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడు కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఒక సగటు ఫార్ములాస్ తెలుగు సినిమా కథలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్త సినిమా కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాత్తున వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఇక మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన సగటు చిత్రం ఇది ఇక ఎవరెలా చేశారంటే గాఢతతో కూడిన చేతరహ పాత్రల్లో నారా రోహిత్కి బాగా నచ్చుతాయి జర్నలిస్టులో ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం ఆకట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించారు ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికి హైలైట్ ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిరీల సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుస్తుంది ఇక సచిన్ కేడ్కర్ విసుషేన్ గుప్తా అజయ్ ఘోష్ తన పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలు అజయ్ కనిపిస్తాడు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఇక నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది ఇక బలాల విషయానికి వస్తే నారా రోహిత్ నటన కథలో మలుపులు ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు ఇక బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థంలో నాటకీయత చివరిగా చెప్పాలంటే ప్రతినిధుడు ఒక ప్రశ్నించే గొంతుక అంటే నారా రోహిత్ సిరి లెల్ల దినేష్ స్టేజ్ సప్తగిరి జ్యుశుషేమి గుప్తా తనికెల భరణి ఉదయ్ భాను ఇంద్రజ రఘుబాబు తూతరుడు సంగీతం మహతి స్వరసాగర్ సినిమాటోగ్రాఫీ నాని చమ్మడి శెట్టి నిర్మాతలు కుమార్ రాజా శ్రీతోట నరేంద్రనాథ్ దర్శకత్వం మూర్తి దేవగుప్త ఇక కథ విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నికాట్సేన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్